వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై ఇవాల తెలంగాణ హైకోర్టు విచారణ జరపనుంది. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించగా సునీత తరపున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సిబిఐ తరపున పిపి నాగేంద్ర వాదనలు వినిపించారు. ఇప్పటివరకు ఈ కేసులో సీబీఐ రెండు చార్జ్ షీట్లు వేసిందని కానీ రిమాండ్ రిపోర్ట్లో ఎక్కడ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు ప్రస్తావించలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సిటీ ఏర్పాటు చేసిన సమయంలో ఎవరినైనా అరెస్ట్ చేశారా అని న్యాయమూర్తి ప్రశ్నించగా ఎవరిని అరెస్ట్ చేయలేదని అవినాష్ తరపు న్యాయవాది బదులిచ్చారు. వెంటనే జోక్యం చేసుకున్న సునీత తరపు న్యాయవాది అఫిడవిట్లో వారి పేర్లను ప్రస్తావించారని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దస్తగిరిని సిబిఐ రెండు నెలల పాటు కస్టడీకి తీసుకుందని అది ముగియగానే బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తే సిబిఐ ఎక్కడా అపోజ్ చేయలేదని అవినాష్ రెడ్డి తరపు లాయర్ వాదించారు. సిబిఐ అధికారులు దస్తగిరిని ప్లాన్ ప్రకారం అవినాష్ రెడ్డి పేరు చెప్పేలా చేశారని ఆ తర్వాత అప్రూవర్గా మార్చారని తెలిపారు. దస్తగిరి మొదట ఇచ్చిన స్టేట్మెంట్లో కేవలం గంగిరెడ్డి సహా ఐదుగురు పేర్లను మాత్రమే చెప్పారని ఆ తర్వాత ఇచ్చిన మరో స్టేట్మెంట్లో కొత్త పేర్లను తెరపైకి తెచ్చారని న్యాయస్థానానికి దృష్టి తీసుకెళ్లారు. అవినాష్ రెడ్డిని అవం అనుమానించదగ్గ ఆధారాలు సిబిఐ వద్ద లేవని కేవలం దస్తగిరి వాంగ్మూలం గూగుల్ టేక్అవుట్పైనే సిబిఐ ఆధారపడుతుందని నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. గూగుల్ టేక్అవుట్ గురించి తెలియకుండానే సిబిఐ ఆధారపడుతోందని వివరించారు. ఏ కోర్టు కూడా గూగుల్ టేక్అవుట్ను ఆధారంగా పరిగణించదన్నారు. వివేక కుమార్తె సునీత తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు. రక్తపు మడుగులో మృతదేహం కనిపిస్తుంటే గుండెపోటు అనడం ఆశ్చర్యకరమన్నారు. అవినాష్ రెడ్డిపై ఎలాంటి కేసులు లేవన్న మాటలు అవాస్తవమని అతనిపై హత్యాయత్నం లాంటి కేసులు ఉన్నాయని చెప్పారు. ఈ విషయాన్ని ఎన్నికల అఫిడవిట్లో కూడా పొందుపరిచారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను ఇవాళకి వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మే 5లోగా సిబిఐ ఎదుట లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సిబిఐకి సూచించింది.